హలో, హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ లాక్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇది బెంగళూరులో చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఈరోజు ఈ టెంపుల్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. చాలా చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్. సరే, ఇంకా ఈ టెంపుల్ గురించి ఏందో తెలుసుకుందాము. ముందుగా ఈ టెంపుల్ లోపలికి కానీ మనం వెళ్తే సేమ్ గృహ అనేది ఎట్లుంటుంది, సేమ్ గృహలోనే ఉంటుందన్నమాట టెంపుల్ అంతా. లోపల ఒక మధ్యలో వచ్చేసి స్వామివారు ఉంటారు, కృష్ణయ్య. చాలా బాగుంటుంది టెంపుల్. ఇది వచ్చేసి కాలేజ్కి ఎదురుగా ఉంటుంది, బిఎంఎస్ కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్కి ఎదురుగా ఉంటుంది ఈ గుడి. టెంపుల్ వచ్చేసి బస్వన్ గుడి సైడ్ ఉంటుందన్నమాట. చాలా బాగుంది. రీసెంట్గానే ఈ గుడి ఓపెన్ చేశారు. చాలా బాగుంది టెంపుల్. సరే, ఇంకెందుకు ఆలస్యం? రండి, ఈ టెంపుల్ ఎలా ఉందో చూసేద్దాం, రండి. సరే, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ రోడ్ దాటుకొని ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం, రండి. చూసారు కదా, బయట నుంచి చూడడానికే చాలా చాలా బాగుంది. అసలు కరెక్ట్ రోడ్ సైడ్ ఉంది టెంపుల్. ఎవరికైనా తెలిసిపోతుంది అనమాట ఈజీగా ఈ టెంపుల్ ఎక్కడుందనేసి. బస్వన్ గుడి సైడ్ మనం వెళ్తేనే తెలిసిపోతుంది గుడి. చాలా బాగుంది, రోడ్ సైడే ఉండే టెంపుల్ కాబట్టి ఈజీగా క్యాచ్ చేయొచ్చు మనము. సరే, లోపలికి ఎంటర్ అయిపోయాం కదా. లోపలికి ఎంటర్ అయిన తర్వాత సేమ్ అసలు ఎంత బాగా ఐడియాతో ఎంత బాగా డిజైన్ చేశారో ఈ టెంపుల్. నిజంగా ఎక్సలెంట్గా ఉంది. చేసిన వాళ్ళకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి మనము. అంత బాగుంది నిజంగా టెంపుల్. ఎప్పుడు మామూలు టెంపుల్స్ అనేది ఎప్పుడు నార్మల్గా చూస్తూ ఉంటాం కదా, కాకపోతే ఇక్కడ వెరైటీగా బాగుందన్నమాట. సేమ్ గృహలో వెళ్ళడము పిల్లలకైతే ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది అన్నమాట. ఇలా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఇలాంటివి ఎప్పుడైనా చూసినట్టుగా ఉంటుంది మీకు. అంటే ఇలా టెంపుల్స్ చూడడం రేర్ కదా, కాబట్టి చాలా బాగుంటుందని చెప్తున్నాను. పెద్దోళ్ళకు కూడా చాలా ఇష్టమవుతుంది ఇలాంటి టెంపుల్స్ చూసినప్పుడు. మీరు చూసారు కదా, డైరెక్ట్ లోపలికి వచ్చినాక మామూలుగా మిడిల్లో వచ్చేసి స్వామివారు ఉన్నారు. ఈ స్వామివారి చుట్టుపక్కల చూసినారంటే ఈ విధంగా స్వామివారి ప్రతిరూపాలు అన్నమాట. అన్ని యుగాలలో స్వామివారివి అన్ని ఒక ఫొటోస్ లాగా ఉన్నాయి. ఫొటోస్ అంటే ఆ గృహలోనే ఆ విధంగా చెక్కినారనమాట. చాలా బాగున్నాయి. ఇంకా అలా పైకి కూడా వెళ్ళొచ్చు, ఇంకా పైన కూడా ఉన్నాయన్నమాట. పైన వచ్చేసి మామూలే నార్మల్, ఊరికే ఒక ఏదైనా ఫంక్షన్స్ చేసుకునే దానికి బిల్డింగ్స్ అవి ఇట్లా బాడీకి లాగా ఇచ్చున్నారు. కానీ చూసే కొద్దీ టెంపుల్ ఇంకా ఉంటే బాగుందనిపించింది. సరిగా మేము వెళ్ళినాక ఒక 10-15 మినిట్స్ తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టేసి ఆ విధంగా మంగళహారతి ఇచ్చారనమాట. సరే, మంగళహారతి ఇవ్వగానే నేను ఒక చిన్న మళ్ళీ వీడియో లాగా తీసుకున్నాను స్వామివారి. ఎంత బాగుందండి అసలు చూడడానికి. అసలు అంత చూస్తేనే ఇంకా ఇంతేనా అనిపించింది. ఇంకా కూడా గుడి ఎక్స్టెండ్ చేసి ఇంకా బాగా స్వామివారి బొమ్మలు పెట్టి పైన 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ ఉన్నాయి. అక్కడ అంతా కూడా పెడితే స్వామివారు ఇంకా బాగుంటుంది, ఇంకా గుడి కూడా ఇంకా హిట్ అవుతుంది, చాలా బాగుంటుంది. అంటే టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోతుంది. ప్రజెంట్ ఇప్పుడు బాగుంది, ఇంకా కొన్ని డెవలప్ కానీ చేస్తుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అనిపించింది అనమాట నా మనసుకి. అసలు చూస్తే గుడి అబ్బా ఇంకా అసలు చూసిన ఫీలింగ్ చాలా బాగుంది. ఇంకా ఎక్కువగా ఉంటే టెంపుల్ చూడడానికి వ్యూ బాగుంటుంది అనిపించింది. అంత బాగుంది నిజంగా. చాలా చాలా చూసిన వాళ్ళకైతే ఎగ్జాక్ట్గా చాలా బాగా నచ్చుతుంది అండి. చాలా బాగుంది, అంత బాగుంది టెంపుల్. స్వామివారిని ఇలా మధ్యలో పెట్టి కింద కూడా చిన్న స్వామివారిని పెట్టి అక్కడ కూడా పూలతో కాస్త డెకరేషన్ చేసి స్వామివారికి, అక్కడే పూజారి ఉంటారు, ఆ పూజారి మంగళహారతి ఇస్తూ టయానికి వచ్చిన వాళ్ళకంతా హారతి ఇస్తూ ఉంటారనమాట. ఇంకా ఈ బెంగళూరులో చెప్పాలంటే ఇలాంటి టెంపుల్స్ చాలా చాలా ఉన్నాయి. నాకు వీలైనప్పుడల్లా ఒక్కొక్క టెంపుల్ పోస్ట్ చేస్తూ ఉంటాను. చూడండి చాలా చాలా బాగుంటాయి బెంగళూరులో టెంపుల్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ బై బాయ్.